వీక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో జనవరి పదిహేడవ తారీఖున మారబోతు ఉన్నటువంటి శనేశ్వరుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నారో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ శనేశ్వరుడు కుంభరాశి వారికి జన్మరాశి ఎందు అంటే కుంభరాశిలోనే సంచారం చేస్తారు రజతమూర్తిగా ఈ రెండున్నర సంవత్సరాలు ఆయన సంచరించబోతూ ఉన్నారు కుంభం మరి మూల త్రికోణం స్వక్షేత్రం జన్మరాశి కాబట్టి కుంభానికి ఏలినాడిసిన ఇబ్బంది ఉండదు ఆయన ఏం పీడించడం మనకు కన్సెషన్ ఉంటుంది మనకింత గిఫ్ట్లు ఉంటాయి లేదా మనకింత డిస్కౌంట్లు ఉంటాయి ఇంత ఆఫర్లు ఉంటాయి ఇవేవి కూడా చెల్లవు కరాగండిగా ఏ రాశి అయినా ఏ క్షేత్రమైనా ఆయన ఏలినాటిస పీడ పీడే కాబట్టి ఫస్ట్ ఆ దోషం ఉండదు అంటే ఆ అనుమానం తీసేసేయండి రజతమూర్తిగా ఫలితాన్ని ఇస్తున్నాడు అది కూడా కొంతవరకు మనకి మంచిదే సరే మరి జన్మరాశి కదండి దాన్ని తనుభావము అన్నారు తనుస్థానాది పక్కేంద్రే లాభే కోనగతే అది త్యాగవాన్ ధనవాన్ భోగి నృప ప్రకాశక శాస్త్రం చాలా గొప్పగా చెప్పింది తనుభావం అంటే జన్మ రాశి గురించి జన్మ లగ్నం గురించి కూడా ఇక్కడ లగ్నాత్తు కుంభలగ్నమే శని లగ్నంలో ఉండడం మంచిదే మరిది రాశి కదండి లగ్నం వేరు రాశి వేరు లగ్నంతో ఇచ్చే ఫలితాలు రాశుల్లో రావు అలాగే దేహాధిప పాపాయుత షష్టాష్ట వ్యయభావగా తను సౌఖ్యం విహీన స్యా తత్ర జాతో న సంశయ అన్నది శాస్త్రం దీనివల్ల కూడా తను స్థానాధిపతి బాగా లేకపోతే చెడు ఫలితాలు వస్తాయన్నారు అయితే ఇక్కడ అది వేరు గోచారం వేరు గోచారంలో ఏలిని నాటించని జన్మరాశిలో ఏ విధమైన ఫలితాలు ఇస్తాడయ్యా అంటే తను స్థానం అన్నది ఏంటి మన శరీరమే కదా తను అంటే మన శరీరానికి పీడన కలగజేస్తారు శరీరానికి పీడ ఎలా అంటే ఈ వేలు విరిగిందనుకోండి పీడే ఆ కాలు నెప్పిట్టింది అనుకోండి పీడే సరిగ్గా నడవలేం అవయవాలలో అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి విధంగా ఆయన యొక్క ప్రవర్తన ఉంటుందంటే యాక్సిడెంట్లు కలగజేస్తాడు అవి బాబా ఏంటండి అంటే లేదు జరగబోయేది చూసుకోవాలి మనకి టైం ఎలా ఉందో తెలుసుకోవాలి తేజోహానిర్మతిర్భ్రంసో మనఃపీడ భయంతద రోగార్తెర్ బంధువైరం చా వ్యసనం జన్మగేషనో అన్నది శాస్త్రం అంటే ఏంటి తేజస్సుని హరింపజేస్తాడు అప్పటి వరకు బాబు మన అందంగా ఉన్నాం బాబు మనం చాలా అందగాళ్ళం మనకి తేజస్సు ఉంది మనసులో మీకు మంచి వర్ మనకి మొక్కల్లో మంచి వర్చస్సు ఉందండి అంటారు శరీరంలో వృద్ధాప్య ఛాయలు ప్రవేశించేలా చేస్తాడంటే అంటే బాణ పొట్ట పొట్టొచ్చేలా చేస్తాడు శనేశ్వరుడు జుట్టు రాలిపోతుంది లేదు వెంట్రుకలు తెల్లబడిపోతాయి ముఖం మీద మచ్చలు వస్తాయి అందవిహీనంగా తయారవుతారు మట్టి మొహంలో ఉంటుంది అదేంట్రా తలమాసినోళ్ళలో ఉన్నావు అంటే కనీసం మన యొక్క శరీర శుభ్రాన్ని మనం పాటించలేనటువంటి స్థితికి శని తీసుకెళ్తాడు ఆయన శరీరం మీద ప్రేమను చంపేస్తాడు మలిన వస్త్రధారణ ఇప్పేసిన బట్టలు కట్టుకుంటాడు నలిగిపోయిన వస్త్రాలు కట్టుకుంటాడు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటాడు మాసిపోయిన బట్టలు కట్టుకుంటాడు ముక్కు కంపు కొడుతున్నా ఆ బట్టలను కట్టుకుంటాడు అంటే దుర్గంధాన్ని విధజల్లుతున్నాడు బట్టలైనా కట్టుకుంటాడు అంటే ఆ పరిస్థితులు అటువంటివి ఆయన కల్పిస్తాడు శనేశ్చుడు మతిర్భ్రంశం అసలు ఏ పని చేస్తాడో వాడికే తెలియదు ఉత్త బుద్ధిమాంద్యం పట్టుకుంటుంది అంటే మతిమరుపు పట్టుకుంటుంది ఈ పని కోసం వెళ్ళి ఆ ముఖ్యమైన పని చేయడం మర్చిపోయి మిగతా పనులన్నీ చేసుకొస్తాడు తేజోహ అనే మతిర్భ్రం సో మనఫ్ పీడ భయం మానసికమైనటువంటి పీడ ఎవరు తిడుతూనే ఉంటారు అందరూ ఇక వాడు తినని తిట్లు అంటే ఏముండో అన్ని తిట్లు తిడతారు భయం వేస్తూ ఉంటుంది అసలు ఏంట్రా మన జీవితం ఇలా తిట్లు తిడుతున్నావు తింటున్నాం మనకేమో మతి భ్రమించింది మనకేం గుర్తుండట్లేదు శరీరం ఏమి ఎలా అయిపోతుంది ఏ పని ముందుకు సాగట్లేదు ఆ చదువు రావట్లేదు వచ్చిన చదువు వాళ్ళ ప్రయోజనం లేదు ఉద్యోగం రావట్లేదు మనకి ఏంటిది అనేటువంటి ఒక భయం రోగార్తెర్ బంధువేరం చావ్యసనం జన్మగేషనం బంధువులతోటి విరోధాలు ఉత్తిపుణ్యాన కోపం వస్తుంది కుంభరాశి వాళ్ళకి మీరు చూడండి ఏలినాట్యశంలో ముక్కు మీద ఉంటుంది కోపం అతి కోపము అతి నిద్ర అతి తిండి అతి ఖర్చు వల్ల ఈ కుంభరాశి వారు బాధపడతారు బంధువులతోటి మాట పట్టింపులు బంధువులతోటి సఖ్యత ఉండదు కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఉండదు కుటుంబ సభ్యులతోటి గొడవలు వాళ్ళు చెప్పింది విండవు వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు ఎప్పుడు ఏదో నాశనం చేస్తూ ఉంటాడు అనవసరమైనటువంటి చోట్లకు వెళుతూ ఉంటాడు వరే అక్కడ వెళ్ళకరా నువ్వు క్రికెట్ ఆడకరా దెబ్బలు తగులుతారా అంటే వెళ్తాడు దెబ్బలు తదితా వస్తాయి ఇంట్లో తిట్లు తింటాడు కూర్చుంటాడు చదువుకోరా మంచి చదువుకు చదువుకుని ప్రయోజకుడు ఎవరా అంటే వెళ్ళడం చదువుకు వెళ్లకుండా గేమ్లకు వెళ్తాడు క్రికెట్ ఆడుకుంటాడు గేమ్స్ ఆడతాడు నాశనం అయిపోతాడు వ్యసనాల బారిన పడతాడు ఏదైనా మంచి మంచి స్నేహితులు ఉన్నారా మంచి స్నేహితుల జోలికి వెళ్ళడం చెడు సావాసాలు పడతాడు వ్యసనాల బారిన పడతాడు సర్వనాశనం అయిపోతాడు అదేంటండి ఎలా తిడుతున్నారు ఏంటండి నేను కాదు తిట్టేది ఆ గ్రహస్థితి ఆ రకమైనటువంటి మార్గాలను కలిగిస్తుంది అందరికీ ఇలాగే ఉంటుందని అందరికీ అంతే ఏలినాటి శని ఎవరికైనా అంతే జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే తప్పితే ఇది ఎవరు కూడా బయటపడరు మంచి దశలు నడిస్తే ఏలినాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది కర్మకారకుడు శని కర్మానుగతైన ఫలితాలను ప్రసాదిస్తాడు కాబట్టి గతంలో మంచి చేసుకుంటే మంచి కర్మలు చెడు చేసుకుంటే దుష్కర్మలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేసే వెళ్తాడు మరి వీటి నుండి ఏం చేయాలండి ఎలా బయటపడాలంటే మాకు భయం వేస్తోందండి మీరు ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు అనుభవించారు కదా ఇప్పుడు రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాలు కీలకం ఈజీ మనీ కోసం ఎక్కడికి వెళ్ళకండి కష్టపడితే ప్రతిఫలం వస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దేవుణ్ణి దేవుడి యొక్క పాదాలు ఇక్కడ మీరు ఆచరించవలసింది కిషోర న్యాయం కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది కానీ దాన్ని పట్టుకోదు అలాగే మీరు దేవుణ్ణి పట్టుకోవాలి మర్కటి కిషోర న్యాయం అంటారు అలాగే జీర్ణ దేవాలయాల్ని పునరుద్ధరించండి శనివారం నాడు శనికి ప్రీతిని కలిగించేటువంటిని దానం చేయండి శనేశ్వరుణ్ణి స్థుతిస్తూ స్తోత్రాలు చదువుకోండి రుద్రాధ్యాయం పారాయణ చేయండి అలాగే రుద్రార్చన చేస్తూ ఉండండి పరమశివుడు కాపాడుతూ ఉంటాడు అలాగే శని యొక్క పీడ తగ్గుతుంది నల్లటి గింజలు ఉండేటువంటి పళ్ళు తినకండి నల్లటి పళ్ళు తినకండి నూనె నెయ్యి పదార్థాలను శనివారం వాడకండి ఇలా శనివారం నాడు ఇటువంటి వే చేయకుండా ఆయనకి ప్రీతిని కలిగించేటువంటి విధంగా ఉండి శనికి ప్రీతిని కలిగించేటువంటి వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రేక్షకులందరికీ నమస్కారం గతంలో మరొక యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీ అందరికీ కూడా వార ఫలితాలు అనేటువంటి కార్యక్రమాన్ని అందించడం జరిగింది మీరు అందరూ కూడా మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు తోటి ఆ ఛానల్లోని వార ఫలితాలు అనేటువంటి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా విజయవంతంగా అభిమానిస్తూ వచ్చారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది శాస్త్రంలో ఉన్నటువంటి అతి నిగూఢమైనటువంటి విషయాలు వార ఫలితాలు అలాగే వారం వారం నెల నెల సంవత్సర సంవత్సరం మారేటువంటి గ్రహ గతులు అలాగే శాస్త్రానికి సంబంధించినంత వరకు అతి కీలకమైనటువంటి విషయాలు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఏ రకమైనటువంటి విధి విధానాల ద్వారా మనం పరిహారాలు చేసుకుంటే వాటి కూడా ఎదురయ్యేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి వాటి మీద నా యొక్క పూర్తి పరిశోధనని అంతా కూడా ఈ ఛానల్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో శ్లోకపూరితమైనటువంటి విధానంలో చాంద్రమానాన్ని అనుసరించి గోచార ఫలాలు అలాగే జాతకంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి వారు దాని యందు శ్రద్ధ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో నా వీడియోలు ముఖ్యంగా కేవలం ఈ ఛానల్ ద్వారా మాత్రమే భవిష్యత్తులో మీ అందరి ముందుకు కూడా వస్తాయి కాబట్టి గతంలో ఆదరించినటువంటి విధానంగానే ఈసారి కూడా మీరందరూ కూడా మీ యొక్క ఆదరణని అందజేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోలు మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా త్వరితగతిన మీకు అందడం జరుగుతుంది స్వస్తి